హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. చిరంజీవితో నటించిన చైల్డ్ ఆర్టిస్టులు ప్రస్తుతం ఎంత పెద్దవారయ్యారు, ఎలా ఉన్నారు, మరి వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, అక్కడి నుంచి చూడగలరు. అలాగే ఫ్యూచర్లో రాబోయే మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. మొదటగా చిరంజీవి చేసిన ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ పసివాడి ప్రాణం. ఏ కోదండరామరెడ్డి డైరెక్షన్లో 1987 వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసి చిరుని నెంబర్ 1 హీరోగా మార్చేందుకు దోహదం చేసింది. ఇక ఈ చిత్రంలో నటించిన అప్పటి చైల్డ్ ఆర్టిస్టే ప్రస్తుతం టీవీ సీరియల్స్లో కనిపిస్తున్న సుజిత. ఆ సినిమాలో నటించేటప్పటికీ ఈమెకు వయస్సు 4 మాత్రమే. అలాగే చిరంజీవి నటించిన మరో కల్ట్ ఫిల్మ్ స్వయంకృషి. ఇందులో చిరు తన చెల్లెలు కొడుకుని తనతో పాటు పెంచుకుంటూ చక్కటి విద్యాబుద్ధులు నేర్పే ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తిగా నటించిన తీరు అమోఘం. మరి ఇలా చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఆ బాబు పేరు అర్జున్. ఇతను కన్నడ ఫిల్మ్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించడంతో పాటు హీరోగా కూడా ఒక సినిమా చేశారు. అయితే అది పెద్దగా విజయం సాధించకపోవడంతో, అవకాశాలు రాకపోవడంతో ఇక తన సినిమాలపై ఆసక్తి తగ్గి ఈ రంగానికి వేడ్గోలు చెప్పి అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. అలాగే చిరుతో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లిస్ట్లో తర్వాత చెప్పుకోవాల్సింది రిచర్డ్ రిషి, బేబీ శాలిని, బేబీ షామిలి. వీరందరూ కలిసి జగదేక వీరుడు, అతిలోక సుందరిలో నటించారు. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే వీరు బయట నిజంగా అన్నా చెల్లెళ్ళు. మరి వీరు పెద్దయ్యాక కొంతమేర సినిమాల్లో రాణించడం జరిగింది. రిషి భాగ్యలక్ష్మి బంపట్రా సినిమాలో నటించగా, బేబీ శాలిని మాధవంతో సఖీ సినిమాలో హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో అజిత్ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. ఇక బేబీ షామిలి ఓయ్ అనే చిత్రంలో హీరోయిన్గా సిద్ధార్థ సరసన నటించారు, కానీ ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో షామిలికి అవకాశాలు రాలేదు. ఇక చిరంజీవి పలు సినిమాల్లో బాలనటుడిగా నటించిన తేజ, సజ్జా. ఇంద్ర మూవీలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశంలో చిన్నప్పటి చిరంజీవి పాత్రను పోషించగా చూడాలని ఉందిలో కొడుగ్గా నటించాడు. అలాగే ఠాగూర్ చిత్రంలో కూడా నటించడం జరిగింది. తేజ సజ్జా పెద్దయ్యాక ఓ బేబీ మూవీలో సపోర్టింగ్ రోల్లోనూ, అలాగే హీరోగా జాంబ్రెడ్డి అనే చిత్రంలో నటించారు. మరి తేజ సజ్జా ఒక చిరంజీవి గారితోనే కాకుండా మిగతా అగ్ర కథానాయకుల సినిమాల్లో కూడా నటించారు. అలాగే మెగాస్టార్ మరో మూవీ డాడీ, ఇందులో చిరంజీవి కూతురుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అనుష్క మల్హోత్రా. ప్రస్తుతం ఈమెకు 25. డాడీ తర్వాత పలు చిత్రాల్లో అవకాశాలు వచ్చినా ఈమె తల్లిదండ్రులు నోచెప్పడంతో మనకి అంతగా కనిపించలేదు. ప్రస్తుతం యూకేలో స్థిరపడ్డారు. అలాగే చిరంజీవితో 5 సినిమాల్లో నటించిన మరో చైల్డ్ ఆర్టిస్ట్ ప్రస్తుతం హీరోయిన్గా తన అందంతో కట్టిపడేస్తున్నారు. ఆమె నిత్యాశెట్టి. ఇక 2004 చిరంజీవి నుండి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్, జయంత్ సి పరాంజీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో చలనం లేని బాలుడు పాత్రలో శ్రీరాముగా హాస్పిటల్లో పడి ఉండే చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది స్వయాన చిరంజీవి గారి మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు. ఇక మెగాస్టార్ మూవీ స్టాలిన్లో నటించిన మరో చైల్డ్ ఆర్టిస్ట్ అన్ని. ఎంతో క్యూట్గా స్టాలిన్లో నటించిన ఈ బేబీ ఇప్పుడు హాట్ బేబీగా మారిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది. అలాగే చిరంజీవి మరో మూవీ జై చిరంజీవిలో కూడా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉంది. ఆమె పేరే శ్రియా శర్మ. ఈమె వయస్సు ఇప్పుడు 26. రీసెంట్గా తెలుగులో నిర్మలా కాన్వెంట్ అనే సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ సరసన హీరోయిన్గా నటించారు. అయితే ఇప్పుడు సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.